అనేకమంది నిరుద్యోగ యువతి యువకులు కలిశారు. పాత మంచిర్యాల నుంచి నడుచుకుంటూ వస్తా ఉన్నారు. మండు టెండలో నడుస్తూ ఉన్నాం. సడన్ గా ఒక మిత్రుడు వచ్చాడు నర్సింగ్ రావని. చేయి పట్టుకొని మాతో ఉన్నటువంటి వాడు అందరిని తీసుకొని వెళ్ళాడు. చెరుకు రసం బండి చెరుకు రసం తీసి మా అందరికి అన్నా రసం తాపించి, అన్నా నేను బీటెక్ చదివాను, పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాం. ఉద్యోగాలు రాక 9 సంవత్సరాలుగా ఎదురు చూసి చివరికి ఇక్కడికి వచ్చి పాత మంచిర్యాల్లో ఇగో ఈ చెరుకు రసం బండి పెట్టుకొని రోడ్డు మీద బతుకుతా ఉన్నాను. ఇది మా నిరుద్యోగ యువతి యువకుల యొక్క బాధ. ఈ రాష్ట్రంలో మా కోసం నిలబడండి, పోరాటం చేయండి అని చెప్పి ఆ నర్సింగ్ అన్న చెప్పిన బాధని మీకు చెప్తా ఉన్నాం. మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తాం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే కాదు, వారికి ఉద్యోగం వచ్చేంతవరకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చేటట్టుగా